మూడు లక్షలకు పైగా పద్యాలు చెప్పారని తెలిసి చెప్పాను. కానీ అందులో మనకు లభించిన పద్యాలు అతి స్వల్పం. ఆ స్వల్పమైన పద్యాలు కూడా కొంత మొక్కల జాతీయ కర్మగారు లాంటి మహాన్ వాళ్ళు కొంతమంది సేకరించి ఇచ్చారు. ఆ కొద్ది పద్యాలు కూడా ఇప్పుడు లభ్యం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ సోదరకోల సుచిన్నంగా ఏర్పడేటువంటి ఈ సోదరకోల కళాపీఠాన్ని సృష్టికర్త నిజంగా సృష్టికర్త అని చెప్పుకోవాలి బాగుమతి సుబ్బరాయ సినిమా. ఆ అలభ్యాలైనటువంటి ఎన్నో పద్యాలని పట్టుదలు సంపాదించాడు. ముద్ది చాలా తిరిగాడు, కష్టపడ్డాడు. మా నసరాబాడ్ మీద మా గుంటూరు జిల్లా నసరాబాడు అక్కడికి వచ్చాడు. ఎన్నో గ్రామాలకు వెళ్ళాం. ఎక్కడైనా చిన్న ప్రచురణ దొరుకుతాయని చెప్పి చాలా శ్రమకోచాం. అవన్నీ ఆ దొరికిన పద్యాలు కూడా చాలా శిథిలమైన పరిస్థితిలో ఉన్నాయి. చినిగిపోయిన కాచల్ని రాయబడి ఉన్నాయి. సుమారు 60-70 సంవత్సరాల క్రితం రాసినటువంటి పేపర్లు అవన్నీ సేకరించి పెద్దలు ఎంతమందినో కలుసుకున్నాడు. అవన్నీ చేసి ఆ పుస్తకాలు ఈరోజు ఈ ముందు కొప్పరో సోదరతోల చరిత్రలో సంబంధించి కొంచెమైనా కూడా ఆంధ్రదేశానికి తెలుస్తుందంటే అంత విధంగా మా సన్నే కాదు. ఆయన చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. ఆయన 8 కోట్ల ఆంధ్రుల ఆరాధ్య గాయకుడు. అంతకు మించిన సంఖ్యలో దేశవ్యాప్తంగా అభిమానం సంపాదించిన సంగీత కళాశాల ముద్దు బిడ్డ. వారి గురించి చెప్పడానికి ప్రయత్నం సాహసమే కాదు, దుస్సాహసం కూడా. కేవలం గాయకుడే కాదు, విలక్షణ వ్యక్తిత్వం సంస్కారం కలిగినటువంటి మహామనిషి ఆయన. ఈ సోదరకవల స్మృతిహంగా ఏర్పడి ఈ కళాపీఠం ఈరోజు చంద్రపోత నూలిపోగుల జగత్తిక్షా చెందిన ఆంధ్రులందరూ ముద్దుగా పిలుచుకునే శ్రీ బాలు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని సన్మానించుకోవడం ఉదాహరణ. ఈ సభలో పాల్గొనడం నా అదృష్టం. ఈ సాహితీ కృషిలో శ్రీ శర్మ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.